हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसा टीवी के स्वागत अभी मैं चब्बे टापिक चला चला इंपॉर्टेंट टापिक एंकंटे इकड़ मैच चला 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 इंपॉर्टेंट मैच मैं इंकोलते अखल मैं वाले प्री ऑफ फर्स्ट चेरपर अने मन भावी खचिता सर वाल आत्म विश्वास तो खचित सर रूम पाइंट प्ले आफ की भावस्तर मैं मरी नग्गी प्ले आफ मैं आमे आरसीबी वर्सेस मरी गुजरात वेरी वेरी इंटरेस्टिंग मैच लीग लो चिवर मैच इकड़ते भारी तेड़ तो मैं बेंगलूर अने गेल गेलते मरी इंटी वेल्लिपोवल मन भावितुवच्छ तरवा इंकोक मैच అక్కడ ఎవరైతే గెలుస్తారో తన జట్లు ప్రభావంతో ఆర్సీబీ నిలదొక్కే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉన్నాయి. ఏట్రా ఎక్కడరా మరి జరుగుతుందంటే వాంకడే మీ అందరికీ కూడా తెలుసు, వాంకడే అనేది చాలా స్లోగా మారిపోయింది. ఖచ్చితంగా సరే 200+ గాని కొట్టారంటే కష్టపడి 200+ గాని కొట్టారు అంటే చాలా వరకు కూడా ప్లస్ పాయింట్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. నాకు తెలిసింది 180 గాని 190 గాని వచ్చిందంటే మరి అటు ఫీల్డింగ్ గాని బౌలింగ్ గాని బాగుంది అంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంది. ముందుగానే ఇక్కడ గుజరాత్ బెంగళూరు ముందు మ్యాచ్ లో మనం చూసుకుంటే ఇక్కడ గుజరాత్ ఘన విజయం సొంతం అయితే చేసుకుంది. అక్కడ పూర్తిగా చెప్పుకుంటే మాత్రం ఇక్కడ మరి బ్యాటింగ్ లో అక్కడ గుజరాత్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా చెప్పుకోవచ్చు. అటు మిల్లర్ నుండి గాని మరి తివాటి నుండి గాని గిల్ నుండి గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఆడి ఫినిషింగ్ రోల్ అనేది కంప్లీటింగ్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. మరి ఆర్సీబీ విషయంలో మాత్రం కోహ్లీ గాని పోకల మ్యాక్సి గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో కూడా బాగానే వచ్చినా సరే బౌలింగ్ లో ఫెయిల్ వచ్చిందనేది మనమైతే మరి భావించుకోవాలి. ఏం జరుగుద్ది ఏమిటనేది చూసుకోని పరిస్థితుంది. మరి అప్పుల్లాగేనా జరిగింది అంటే గుజరాత్ అనేది ఘన విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. లేదు కుదరదు ఈసారి అనే ఖచ్చితంగా కష్టపడి భారీ విజయం తేడాతో గెలుస్తాము ప్లే ఆఫ్ కి వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా సరే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మరి వాళ్ళ ఆత్మవిశ్వాసం అప్పుడు ఎలాగుంటది ఏమిటనేది చూసుకోని పరిస్థితుంది. మరి ఇలా చూసుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా వాంకడే పిచ్ అనేది ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సరే అదే ఫీలింగ్ అనేది ఎంచుకున్నా మరి బౌలింగ్ అనేది బాగుంటే చాలా చాలా బెటర్ గా నాకైతే మరి అనిపిస్తుంది. ఇలా చూసుకుంటే మాత్రం బలబలల్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మనం అయితే చెప్పుకోవాలి. ఆర్సీబీ లో మాత్రం ఓపెనర్లు ఇద్దరు కూడా డూప్లెసెస్ గాని కోహ్లీ గాని వీళ్ళిద్దరూ కూడా ఒక 100 పార్ట్నర్షిప్ అనేది చేశారంటే చాలా వరకు కూడా బిగ్గెస్ట్ స్కోర్ గానే వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా సరే కోహ్లీ రాణించవలసిన పరిస్థితి ఉంది, డూప్లెసెస్ అనేది ఇంకా రాణించవలసిన పరిస్థితి కూడా ఉంది. మరి పడితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా రాణించవలసింది కూడా ఉంది. ఖచ్చితంగా సరే మ్యాచ్ నుండి గానీ వెరీ బిగ్ మూమెంట్ అనేది రావాలి. మరి అనవద్దు నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మరి రావాల్సింది ఉంది. మరి చివరిలో ఫినిషింగ్ రోల్ అనేది కార్తిక్ అనేది ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా సరే కార్తిక్ అనేది రాణించవలసిన పరిస్థితి కూడా ఉన్నాయి. కానీ బౌలింగ్ లో కూడా మరి బాగానే ఉన్నా సరే ఓపెనర్లు అనేది సమస్యగా ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సరే నిలదొక్కోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మరి కనిపిస్తుంది. మరి ఇలా చూసుకుంటే మాత్రం నాకు తెలిసింది బౌలింగ్ లో మాత్రం మరి సిరాజ్ అయితే మరి పరుగులు అనేది కట్ చేసుకుని వికెట్ ని తీస్తే చాలా మంచిది. వుడ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నాడు, అదైతే కట్ చేసుకుని వికెట్ అనేది తీసుకుని చాలా చాలా మంచిది. మరి ఇక్కడైతే చెప్పుకోకలేదు అనువద్ నుండి గాని మరి ఒక మాటలు చెప్పుకుంటే మాత్రం మ్యాక్స్ నుండి కూడా మరి బౌలింగ్ లో కూడా చాలా చాలా బెటర్ గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది ఏమిటని చూసుకొని పరిస్తుంది. ఎందుకంటే మూడో బౌలర్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మరి చెప్పుకోవచ్చు, కీలకంగా మరి చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి ఫైటింగ్ చేస్తారు అనేది చూసుకునే పరిస్థితుంది. ఖచ్చితంగా సరే బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే మాత్రం ఏం జరుగుద్ది ఏమిటనేది చూడాలి. మరి మొత్తం మీద గుజరాత్ మరి ఫైట్ అనేది వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా సరే గుజరాత్ బ్యాటర్ నుండి గానీ మరి ఓపెనర్లు ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. గిల్ నుండి గానీ సహాన్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మనం చెప్పుకోవచ్చు. మరి సాయి దర్శన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మనం చెప్పుకోవచ్చు, దానికి తక్కువ కూడా లేదు. హార్దిక్ పాండే కూడా ఫామ్ లోకి అయితే ఉన్నాడు, కానీ ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సరే సాయి సుదర్శన్ పాండే నుండి గానీ ఫామ్ లోకి అయితే కనిపించవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది.
మరి ఇక్కడ చూసుకోకలేదు మిల్లర్ తెవాటి అండ్ కాన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు దానికి తప్పు కూడా లేదు ఇక్కడ బౌలింగ్ లో మనం చూసుకున్న మాట కాన్ అయితే వెరీ వెరీ మరి ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు మరి జోసెఫ్ నింద అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు దానికి తప్పు కూడా లేదు మరి షమి ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఫర్గ్యూసన్ అయితే చాలా చాలా కీలకంగా పాత్ర అనేది వహిస్తున్నారు అదే చూసుకోవాల్సింది ఖచ్చితంగా సరే సాయి కిషోర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు బాగానే వికెట్లు అనేది తీస్తున్నారు కీలకమైన టైం లో కూడా చాలా చాలా బాగా రాణిస్తున్నాడు అనేది మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఎలా జరుగుద్ది అంటే చూసుకోం పడుతుంది మరి విరుజట్ బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో కూడా పర్వాలేదు అనేది మనం చెప్పుకోవచ్చు మరి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నాకు తెలిసింది మరి 50-50 ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా సరే ఆర్సీబీఏ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి కనిపిస్తుంది మరి ఏం జరుగుద్ది అంటే చూసుకోం పడుతుంది ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మాత్రం అయితే కోరుకుంటాం మరి వచ్చే అనలిస్ట్ తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం మీ అని మీ సంగా